దేవుని స్తోత్రం, హల్లెలూయ. ప్రభునికి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునాని మీ అందరికి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున మరి ప్రభు మనకు అనుగ్రహించే సమయాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాం. ప్రభువుని ఘనపరిచే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. చూడాలని ఆశకొని చూడలేని వారు, ఉండాలని ఆశకొని ఉండలేని వారు నేడు ఈ లోకంలో ఎంతో మంది ఉండగా, ఇంకా అల్పులము, ఎందుకు పనికిరాలు అన్న మనల్ని ఇంకా దేవుడు యోగ్యులుగా ఉంచి ప్రభు సంధికి చేరేటువంటి మన గురించి మనం ఆలోచిస్తే, ప్రభు సంధికి ఏ ఉద్దేశంతో చేరామో, ప్రభు సంధిలో ఏ ఉద్దేశాలు మనకు కలిగి ఆ సంధిలో మనం చేరినామో దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమిట్లారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోంచి, ఆ కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని బిడ్డలారా చదవబడిన వాక్యం, బాప్తిస్మ ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా వాచ్యాద్రము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన పంపాను. హల్లెలూయ. పౌలు భక్తుడు ఈ కొరింథీ అనే సంఘానికి రాస్తూ ఆ లేఖలో ఏమని పేర్కొంటాడంటే, నేను బాప్తిస్మ ఇవ్వడానికి కాదు గాని ఉన్నది క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా నా తెలివితో నా జ్ఞానముతో ప్రకటించడం కాకుండా నేను దేవుని వాక్యముతో నేను ఆయన చేసిన కార్యములతో స్వార్త ప్రకటించడానికి నేను ఎందుకునబడ్డాను అంటాడు. హల్లెలూయ. అనగా ఈయన పలికే మాటలు బట్టి ఏమర్థమవుతుందంటే, మనుషులు చెప్పినంత మాత్రం చేత, మనుషులు తెలివిగా ప్రకటించినంత మాత్రం చేత రక్షణ ఎవరికి కలగదు. ఎందుకు అనగా వాక్యము ఏమని చెబుతుందంటే, రక్షణ యెహోవా ఆధీనములో ఉన్నది. అది ఒక రాజ్యాన్ని కాపాడే రక్షణ అయ్యొచ్చు, ఒక వ్యక్తిని శరీర సంబంధంగా కాపాడే రక్షణ ఉండొచ్చు, ఒక వ్యక్తి యొక్క ఆత్మరక్షణ కూడా. ఈ మూడు విధాల రక్షణ అనేది దేవుని ఆధీనంలో ఉన్నాయి. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్న రాజు ఓడిపోకుండా ఉన్నాడు చరిత్రలో. బాగా యుద్ధ నేర్పణ కలిగినటువంటి రాజు మరణించకుండా ఈ లోకలు ఇంకా మిగిలే ఉన్నాడా? బలవంతులు బలహీనులు కాకుండా ఉన్నారా? పుట్టినవాడు చావకుండా ఉన్నాడు ఎవడైనా ఈ లోకంలో? కనుక ఒక కార్యం ప్రారంభించి ముగించడం, అది ప్రారంభం ఎప్పుడైనా జరగవచ్చేమో గానీ ముగింపు మాత్రం అది దేవుడి చేతుల్లో ఉంటది. హల్లెలూయ. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఒకరి రక్షణ ఎవరి ఆధీనంలో లేదు, అది దేవుని ఆధీనంలో ఉన్నది. నేను తెలివిగా మాట్లాడింది మాత్రాన, నేను చదువుకుని బోధించినంత మాత్రం చేత, ఇంకా ఏదో మెలికలు పెట్టి మభ్యపెట్టి బోధించినంత మాత్రం చేత రక్షణ ఎవరికి కలగదు. నేను బాప్తిస్మ ఇవ్వడానికి కాదు దేవుడు నన్ను ఎన్నుకున్నది, నేనేదో పెద్ద పెద్ద సంఘాలు కట్టడానికి కాదు దేవుడు నన్ను ఎన్నుకున్నది. దేవుడు నన్ను ఎన్నుకున్న ఉద్దేశం ఏమిటంటే, నా తెలివితో కాకుండా నా జ్ఞానముతో కాకుండా దేవుని సువార్తని ఆయన చిత్త ప్రకారం ప్రకటించడానికి నేను పిలువబడ్డాను. ఈ సందర్భంలో సువార్త అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏది సువార్త? మనము ప్రకటించవలసినది ఏమున్నది బిడ్డలారా? నేను గమనించండి, ఆ పౌలు పరిచర్యలు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు నామములోనే ఆయన సువార్త ప్రకటించాడు, ఏసై చేసిన అద్భుతాలు ప్రకటించాడు, ఏసైని గణపరిచి ఆయన గురించిన నీతి కార్యాలు వివరించి, ఆయన పుట్టుక ఏ విధంగా జరిగింది, ఆయన కార్యాలు ఏ విధంగా జరిగించాడు, ఆయన మరణం ఏ విధంగా జరిగింది అనేది అన్ని లేఖనానుసారమని, అది దైవ చిత్తానుసారంగా ఈ లోకం యొక్క విడుదల కొరకు, ఈ లోక యొక్క పాప క్షమాపణ కొరకు జరిగినాయని పౌలు భక్తుడు ఒక చక్కటి అవగాహనతో ఆయన ఈ మాట మనకి తెలియజేస్తున్న బిడ్డలారా. ఆయన అనేక మందికి కూడా అలాంటి ఆత్మ జ్ఞానం కలిగే సువార్త ప్రకటించాడు, గాని చదువుకున్నంత మాత్రాన రక్షణ కలగదు బిడ్డలారా. అయితే ఆయన ప్రకటించినటువంటి సువార్త సువర్తమానం ఏమిటి అనంటే, మతాన్ని గురించి ఎవరికి బోధించలా, లేదంటే ఒక జాతికి ఒక కులానికి ఒక వర్గ సంబంధమైనది ఏది ఆయన ప్రకటించలేదు, గాని శిలువని గురించిన వార్త ప్రకటించాడు. హల్లెలూయ. బిడ్డలారా, ఈ లోకంలో చాలా రకాలైన ప్రచారాలు జరుగుతుంటాయి. చూడండి, వస్తువు అమ్మేవాడు వస్తువు గురించి తెలియజేస్తాడు, బట్టలు అమ్మేవాడు తన బట్టల గురించి తెలియజేస్తాడు, ఆహార పదార్థాలు అమ్ముకునేవాడు ఆహార పదార్థాల గురించి తెలియజేస్తాడు. అయితే ఎవడు ఏ ప్రచారం చేసినా, ఎవరు ఏ విధమైనటువంటి మాట ప్రకటించినా, వారి దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువుకి, వారి దగ్గర ఉన్న వస్త్రానికో, వారి దగ్గర ఆహార పదార్థానికి ఉన్న విలువను వారు ప్రకటిస్తున్నారు. అయితే వినేవాడు విని నమ్మితే వెళ్ళి కొంటాడు, లేదంటే లేదు. మరి కొరింథు సంఘము గాని, ఆయన ప్రకటించినటువంటి రోమా సంఘాలు గాని, మరి ఎఫెసి ఫిలిప్పీ సంఘాలు గాని ఎంత దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నప్పుడు వాటి మధ్యకి వెళ్ళి ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించాడు. హల్లెలూయ. అయితే
వారు యేసయ్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు అన్నారు, మాకు కూడా ఒక దైవం కలదు, మాకు చాలా మంది దైవాలు ఉన్నాయి, మేము చాలా మందిని ఆరాధన చేస్తున్నాము, ఈ యేసయ్య గురించి ప్రత్యేకంగా మనకు చెప్పవలసిన అవసరం ఏమిటి అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, కానీ ఇది మత సంబంధమైంది, జాతి సంబంధమైంది, వర్గ సంబంధమైంది కాదు నేను ప్రకటించేది, ఈ లోకము యావత్తు ఉన్నటువంటి పీడిస్తున్నటువంటి ఆ పాపం అనే ఒక తెగులు ఉంది, ఆ పాపము తెగులు నుంచి ఆ పాపము కొరల నుంచి అనేక విడిపించబడే ఒక మార్గాన్ని మేము తెలియజేస్తున్నాము తప్ప మీరు ఎరిగిన దానిని ఏదో మేము ప్రకటిస్తున్నామే గాని మీరు ఎరిగింది కాదు మేము చెప్పేదని వారందరికీ అర్థం చెప్పినప్పుడు వారందరికీ ఆ మాట ప్రకటించిన వారందరూ మేము ఎరుగునది ఏముంది అని వారు మాట్లాడే ప్రశ్నించారు పౌలు గారిని. బిడ్డలారా, అవును మంచి చెడులు అందరికీ తెలుసు, తినము సంపాదించు కట్టుకోవడం అందరికీ తెలుసు, అయితే ఒక బంధించబడిన ఒక బంధకాలలో నుంచి మామూలుగా సంఖ్యలు అయితే ఎవరివారు సలహాదారు విడిపించవచ్చు గాని పాపము చేత పట్టబడిన కంటికి కనబడిన ఆ బంధకాలలో నుంచి విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ ఉన్నారో అని ఎవరు చెప్పలేదు గాని ఆయా ప్రాంతాల్లో పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు ఈ మాటే నొక్కి చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు మీకు ఇష్టమైన దైవాన్ని మీరు కలిగి ఉన్నారు మంచిదే, మీ విశ్వాసం మీరు కలిగి ఉన్నారు మంచిదే, నేను చెప్పేది మీ విశ్వాసాన్ని మీ దైవాన్ని పెంచపరిచే మాట కాదు, కానీ ఒక పాపంలో నుంచి విడిపించబడాలంటే ఒక సిలువ యాగం అనేది ఒకటి జరిగింది, ఆ సిలువ యాగము ద్వారా ఈ సర్వ సృష్టిలో ఉన్న మానవులందరికీ పాప క్షమాపణ కలిగిందని తాను ఎరిగిన సత్యాన్ని అనేకులకు బయలుపరిచాడు. ఆ సత్యం ఎలా వచ్చింది, ఆ కార్యం ఎలా జరిగింది, ఎవరి ద్వారా ఎక్కడ జరిగిందని అనేకులకు వివరించి రుజువులు చూపించి లేఖనాలు చూపించి జరిగిన అద్భుతాల గురించి వివరణ ఇచ్చి ఆ రోజున ప్రజలకు సాక్ష్యాన్ని ప్రకటించి సత్య మార్గమును పాపం నుంచి విడుదల పొంది ఆ బంధకాలు తెంచబడే మార్గాన్ని వారికి చూపించాడు. పెట్టలేరా, ఇదిగో ఈ రోజు నీ వింటున్నటువంటి ఈ వాక్యమైనటువంటి మార్గములో ఈ రోజు నీకు విశ్వసించిన ఈ మార్గంలో రక్షణ ఉంది, కాని ఇక్కడ జాతి అహంకారాలు కులభేదాలు మతభేదాలు ఉన్నటువంటి మార్గము కాదు ఇది. ఈ మార్గంలో పాప సంఖ్యలు తెంచే మార్గమే తప్ప మరణించిన వాడి జీవములోనికి బంధకాలు ఉన్న వారి విడుదలలోనికి నరకానికి పోయే వాడి పరలోకానికి నడిపే మార్గమే గాని ఇది ఒక మత సంబంధమైన మార్గం కాదు బిడ్డలారా. అందుకే ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు సిలువను గురించిన వార్త లోకానికి వెరితనమే, ఎందుకంటే అది ఒకవేళ వినేవారికి ఒకవేళ ఒక మతానికి సంబంధించిన మాటలు కనబడచ్చు కాని తనకు ఉన్నటువంటి ఆ బంధకాలలో నుంచి విడిపించబడే మార్గం అని ఎవరికి తెలియట్లా. అందుకే యెషయా భక్తుడు ఏమంటాడంటే యెషయా గ్రంథంలో, మేము చెప్పిన సమాచారం ఎవరి నమ్మారు, యెహోవా బహువుకి ఎవరికి బయలుపరచబడింది. అవును బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని విని వారు దాన్ని అంగీకరించేవారు నిశ్చయముగా దాని ఫలాన్ని పొందుతారు, కానీ అది వినని వారు దాని ఫలాన్ని పొందలేరు. కారణం ఏంటంటే తిననదే బలము కలగదు, విననదే విశ్వాసం రాదు. కలిగి పెట్టారా, దేవుని వాక్యాన్ని వెరితనంగా చేసేది మాత్రం చేత అది వాక్యం కాకపోదు. ఎన్నో మార్లు వస్త్రాలు కొనుక్కోవడం వస్త్ర దుకాణానికి వెళుతుంటాం, సామాగ్రి కొనుక్కోవడానికి సామాన్లు ఉన్న దుకాణానికి వెళుతుంటాం, మనకి నచ్చంత మాత్రం చేత ఆ సామాగ్రి దుకాణం ఉన్నటువంటి వస్తువు కాకుండా పోతుందా, మనకి నచ్చంత మాత్రం చేత ఆ వస్త్ర దుకాణంలో వస్త్రము అది వస్త్రము కాకుండా పోతుందా? అట్లా కాదే, మనకి నచ్చకపోవచ్చు మరొకటి దాన్ని వెల చెల్లించవచ్చు కదా. అయితే బిడ్డలారా, ఈ దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకులు దీన్ని వద్దు అని నచ్చదని కేవలంగా మాట్లాడుతున్నారని వాక్యం ద్వారా శిలువును గురించిన వార్త లోకానికి వెరితనమే, అయితే అది ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తున్నారో అది వారికి మహాబలాన్ని ఇస్తుందంట. హల్లెలూయ. ఇక్కడ వర్గభేదము కులభేదము మతభేదాలను బట్టి ఆలోచిస్తే వెరితనమే కావచ్చేమో గాని ఒక రక్షణ మార్గాన్ని గురించి విడుదల మార్గాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇది మహాబలమిచ్చే మార్గము. విడుదల లేని వారికి విడుదల ప్రకటించే మార్గం ఇది, బలహీనము ఉన్న వాడికి బలమిచ్చే మార్గం ఇది, ఒంటరిగా ఉన్నవాడిని ఆదరించే మార్గం ఇది, కూరుకుపోయిన పాప ఊపిలో నుంచి లేపగలిగిన ఒక ఆదరణించేటువంటి ఒక పాప విముక్తి కలిగించే మార్గం ఇది. హల్లెలూయ. ఈ వాక్యం ఒకవేళ తిరస్కరించేవారు అనేక మంది ఉండొచ్చు, కానీ ఎవరు అంగీకరిస్తారు వారికి మాత్రం మేలే కలిగితే. బిడ్డలారా, ఈ వాక్యాన్ని అనుసరించే వారైతే మీరు మేలుకరమైన జీవితం అనుభవించినట్లే, ఈ వాక్యాన్ని కనుక నమ్మనట్లయితే కనుక ఒకవేళ దేవుడి ద్వారా అనుగ్రహించబడేటువంటి ఆ నెమ్మది, దేవుడి ద్వారా అనుగ్రహించబడే సమాధానం, దేవుడి ద్వారా అనుగ్రహించబడేటువంటి ఆయన కృపా బాహుల్యాన్ని ఒకవేళ మనం చేజారి పెంచుకుంటామేమో. ఆ సువార్త ఏమిటి అనగా సిలువను గురించిన సంగతులే. హల్లెలూయా. యేసయ్య గురించి సువార్త చెప్పడానికి, లోకానికి సువార్త మార్గాన్ని బోధించడానికి మిగిలిన ఏకైక మార్గము
యేసయ్య సిలువను గురించి ప్రకటించడమే గాని ఒక మతబోధ మత ప్రచారం చేయడంలో ఏమీ కూడా లేని లేదు. కానీ రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం మనం చదివితే, సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాని కాదు గాని ఇయాల ఎనగా నమ్మ వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలిగజేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ యూదుడు లేదు కనుక గ్రీసు దేశస్థుడు లేదు, బలమైన జాతి అని లేదు, బలమైన దేశం అని, బలమైన వర్గం అని లేదు. కానీ ఎవరైతే ఆ మాట నమ్మితే చాలట రక్షణ అనుగ్రహించుటకు అది దేవుని శక్తి అయినది, దేవుని సువార్త. హల్లెలూయా. సిలువని గురించిన వార్త దేవుని రక్షణ అయినది. అది ఎవరు అంగీకరిస్తే దానికి లోబడినట్లయితే నిత్యంగా దానిలోన ఫలాన్ని వారు జరుపుకోవచ్చు. హల్లెలూయా. బిడ్డారా, ఏ రోమీయులకైతే ఈ పత్రిక రాచాడో ఆ రోమీయులు ఆ గ్రీసు దేశస్తులు ఒకనాడు ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించనీయకుండా, దేవునికి వాక్యాన్ని అక్కడ విస్తరించనీయకుండా వారు ఆటంకపరిచినప్పుడు దేవుడు ఆ రోమీలో ఉన్నటువంటి ఒక చక్రవర్తినే దేవుడు లేవనెత్తి మిగిలిన చక్రవర్తులందరూ ఏ వాక్యాన్ని కాదన్నారు, మిగిలినటువంటి చక్రవర్తులు ఏ మాట సత్యమే కాదని దాన్ని అడ్డుపడ్డాన్ని చూశారో బిడ్డలారా, ఆటంకపరిచారో. ఆ అన్నటువంటి ఆ జాతిలో నుంచి మరో చక్రవర్తి ద్వారా దేవుడు తన సువార్త వ్యాప్తికి అతన్ని వాడుకున్నాడు. బిడ్డలారా, అంటే ఒక స్థలంలో ఉన్నటువంటి ఒక రక ప్రజలకి ఒకరికి ఒకలాగా అర్థమవుతుంది దేవుని మాట, మరొకరికి మరొక రకంగా అర్థమవుతుంది. ఒకరు దాన్ని ద్వేషిస్తున్నారు, ఒకరు దానిని ప్రేమిస్తున్నారు. ప్రేమించిన వాడు ఫలం పొందుకుంటున్నాడు, ద్వేషించిన వాడు రాజ్యాలు పోగొట్టుకున్నాడు. ఎందుకు అని అంటే ఇది ఒక శాపం అని కాదు, ఇది ఒక భయపెట్టే మాట కాదు, కానీ అది నిజ మార్గము సత్య మార్గము కనుక దాన్ని అడిగిపెట్టిన ప్రతి వాడు ఫలాన్ని అనుభవించాడు. బలమైన ఆహారం తినే ప్రతి వాడు బలం పొందుకున్నట్లుగా సత్య మార్గం నడిచిన ప్రతి వాడు సత్యం యొక్క బలాన్ని వాడు పొందుకుంటాడు. కనుక బలహీనమైన ఆహారం తినేవాడు బలహీనుడు కనుక సత్య మార్గాన్ని తృణీకరించిన వాడు, అందులో వాడు బలము లేదు కనుక సత్య మార్గాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వాడు సత్యాన్ని ద్వారా వచ్చే ఫలాన్ని వాడు పొందుకోలేడు. వెళ్ళారా. కనుక ఇదే రోమీలు, ఇదే గ్రీకు చక్రవర్తులలో అనేక మంది దేవుని యొక్క బిడలను ఆటంకపరిచి దేవుని వాక్యం ఆటంకపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోయి చరిత్రలో వారు తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక వాటి విపాలైన రాజులుగా వారు కనపడ్డారు. కానీ కాన్స్టాంటైన్ ఒక చక్రవర్తి ఈ రాజ్యంలో నుంచి బయటకు వచ్చి అతను దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అతను ఆమె తల్లి కలిపి ఆయన శిలువ మీద నమ్మికొచ్చున్నప్పుడు, దేవుని సువార్త మీద అతను నమ్మికొచ్చున్నప్పుడు ఆ దేవుని శిలువ గుర్తు ద్వారా రాజ్యాలు జయించి అతను రాజుగా స్థిరపడి మరి ఏ వాక్యాన్నైతే అడ్డగించారో ఏ ప్రజలైతే ఆ ప్రజలకి అది సత్యవాక్యమని అదే చక్రవర్తి ద్వారా ఆ రాజ్యంలో నుంచి దేవుడు ప్రపంచ దేశాలు విస్తరించేలా చేయించాడు. హల్లెలూయా. కానీ సిలువని గురించిన వార్త వినకపోతే బలహీనుల్ని వినిన వాడు బలము తెచ్చుకుంటాడు, ఎందుకంటే అందులో రక్షణ ఉన్నది. సిలువని గురించిన వార్తలో బలం ఉన్నది, అందులో విడుదల ఉన్నది, అందులో స్వస్థత ఉన్నది, అందులో దుష్టశక్తి మీద అధికారం వచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఇవ్వడించాడు. బిడ్డారా, కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని బోధిస్తే సంతోషం వినేవారే గాని ఇదిగో పలానా చోట వేదన ఉంది, పలానా చోట శాపం ఉంది, పలానా చోట ఇది ఉంది అది ఉందని దేవుని వాక్యం ఉన్నది బోధిస్తుంటే తృణీకరించే వారు చాలా మంది ఉన్నారు. ఒకనొక దినాన యోహాన సువార్తలో యేసు ప్రభు వారు ఆయన గురించి చెబుతూ నా శరీరం నుండి నా రక్తం తాగేవాడు నిత్యజీవం కలిగిన వాడు అన్నాడు. ఆ శరీరం ఏంటో తెలుసుకునే దానికి నిలబడాలి కదా, ఆ రక్తం మీద తెలుసుకో కదా అని అడిగి ఆయన శరీరం మీద ఆయన నడగలేదు. ఆయన రక్తం మీద ఆయన నడకుండానే ఆయన శరీరం మనం ఎట్లా తింటాము, ఆయన రక్తం మనం ఎట్టు తాగుతామని దేవుడు తృణీకరించి చాలా మంది వెనుకకు తీసి వెళ్ళిపోయారట. అప్పుడు మిగిలిన 12 శిష్యులు ఏసై పిలిచి అనేది మాట, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, వెళ్ళిపోండి అయితే అని వారికి ఒక ఉదాహరణగా చెప్పాడు. బిడ్డలారా, ఈరోజు వాక్యమే చెబుతుంది కానీ సిలువను ఆశ్రయించిన వారు విడుదల కలుగుతుంది, సిలువను ఆశ్రయించిన వాడు పాప విముక్తులు అవుతాడు, సిలువను ఆశ్రయించిన వాడు వ్యాధుల నుంచి స్వస్థత పొందుతాడు, సిలువను ఆశ్రయించిన వాడు అన్నిటికంటే శక్తిని పొందుకుంటాడు. హల్లెలూయా. అది ఏ శక్తి అంటే పైనుంచి వచ్చిన ఒక శక్తిని వారు అనుభవిస్తారు. పైనుంచి వచ్చిన శక్తి ఏం చేసిందంటే దేవుని సువార్త ప్రకటించడానికి అనేకులు బలంగా వాడుకుంది, వ్యాధులు పోగొట్టింది, దయాలు పారద్రోలింది, వారి నరికట్లు తగిలితే దురాత్మ పారిపోయే శక్తిని వారికి అనుగ్రహించింది, చనిపోయిన వారిని బతికించిన శక్తి వారికి అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ పత్రికలు రాసినటువంటి ఈ పౌలు గారు ఒకనాడు యేసు శిలువను ఆశ్రయించక దేవుని బిడ్డలు అనేకులు ఆటంకపరిచి దేవుని సంఘాన్ని పాడు చేసినటువంటి ఈ సౌలే పౌలుగా మార్చబడిన తర్వాత ఒకనొక దినాన ఒక రాత్రి ఆయన మేడ మీదకి వచ్చి వాక్యం బోధిస్తుంటే 2వ అంతస్తు పైనుండి
ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని వాక్యం వింటున్నాడు. ఐతుకరేడు యవనస్తుడు. ఆ యవనస్తుడు వాక్యం వింటూ చల్లగాలికి నిద్రాభారం చేత కురికి ఆ కిటికీలోని కింద పడి తల పగిలి చనిపోయి ఎత్తబడ్డాను అని రాయబడింది. అతను చనిపోయాడు, తల పగిలిపోయి అతను మరణించి అతని ఆత్మ ఎత్తబడింది, పరలోకానికి వెళ్లిపోయింది. అయితే పౌలు గారు ఆ కిందకి వెళ్లి ఆ పడిపోయిన వ్యక్తి మీద అతను ప్రార్థించినప్పుడు ఆ ఐతుకులోనికి ప్రాణమణి తిరిగి వచ్చిందంట. అతను కూడా వారితో పాటు వెళ్లి ఆ పైన మందిరంలో దేవుని వాక్యం విన్నాడు. హల్లెలూయా. వెళ్ళారా, దేవుణ్ణి వద్దన్నంత వరకు పౌలు భక్తుడు ఏమి అద్భుతాలు చూడలేకపోయాడు. ప్రభు యొక్క సిలువను గురించిన విశ్వాసాన్ని అతను పెంచుకున్నప్పుడు చనిపోయిన వారిని కూడా బతికించే అధికారం అతనికి అనుగ్రహించిన సిలువలోని శక్తి ఇది. ఈనాడు దయ్యాల ద్వారా బాధపడేవారు ఎంతమంది ఉన్నారు? రోగాల ద్వారా బాధపడేవారు, వ్యసనముల ద్వారా బాధపడేవారు, దురాత్మ చేత బాధపడేవారు, శత్రు భయాల చేత, చీకటి భయాల చేత బాధపడి ఎంతో మంది ఉన్నారా? వీరందరూ కూడా ఒకళ్ళ జబ్బు వస్తే డాక్టర్ మంది ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డాక్టర్ దగ్గర ఈ జబ్బు తగ్గల, మరియు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ మారిచేది మాత్రం చేత జబ్బు తగ్గదని ఏమేమి నమ్మిక ఉందా? కనుక ఏదో దురాత్మ ప్రభావం ఉంది, ఒక స్థలానికి వెళ్ళాము విడుదల కలగల, మరో స్థలానికి వెళ్ళదా విడుదల కలుగుతుంది అనే నమ్మిక ఏమైనా ఉందా? వెళ్లి చూడటమే నమ్మిక కలిగిన చోటు ఎక్కడ లేదు. కానీ కనుక ఆ పైన వచ్చేటువంటి యేసే సిలువ శక్తి కనుక వాటన్నిటి మీద మనకు అధికారం ఇస్తుంది. హల్లెలూయా. మీకు తేళ్ల మీదను పాముల మీదను మీకు దయ్యముల మీద అధికారం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. విషపూరితమైన ఏది కూడా మీకు హాని చేయదని ప్రభువు వాగ్దానం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు పిల్లరా. యేసే సిలువ యాగం ద్వారా మనకు అధికారమే కలిగిందే కానీ ఆయన సిలువని వినకపోతే ఆ అధికారం లేని వారంగా బలహీనులుగా ఉంటాము. కనుక ఈ వాక్యం అదే చెబుతుంది, యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, మరొకడు లేడు, మరొకడు లేదు, ఎవరైనా కూడా దేవునికి సువార్తను వినట్లయితే అది వారికి దేవుని శక్తి అయినది. అల్లెలూయా. దేవుణ్ణి బలాన్ని పొందే బిడ్డగానే ఉన్నావా? దేవుని శక్తిని పొందే బిడ్డగానే ఉన్నావా? బలముని ఆశ్రయించక, దేవుని శక్తిని ఆశ్రయించక, దేవునికి విశ్వాసం మనం నిలబడే వారంగా మనం ఉన్నట్లయితే కనుక ఆ శిలువ శక్తి మనం అనుభవించని అనిపించలేం. అందుకని నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసయ్య పరలోకవాసి అయ్యండి, మరియు కన్యగర్భాన్ని జన్మించి ఈ లోకాన్ని సశరీరుడిగా శరీరధారిగా దిగివచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని మార్గం ఒలికించి కుమ్మరించి ఆ శరీరం అంతా గాయాల పాలు చేసుకున్నది శక్తి హీనులుగా మనం ఉంచడానికి కాదు, కానీ ఆయన ఆశ్రయించిన వారి శక్తి మొదలుగా చేయడానికి ఆయన శక్తిహీనుడుగా తను తన సిలువుకి శత్రువులకు అప్పగించుకున్నాడు. వెళ్ళారా, ఆయన చేతగానితనంతో అప్పగించుకోవాలా? ఆయన బలహీనుడై శత్రువులకు అప్పగించుకోవాలని నాడు యోధా పెద్దలకు వెళ్ళారా? ఆనాడు రోమా సైన్యానికి తనను అప్పగించుకోవడానికి కారణము ఏసే బలహీనుడై కాదు, ఆయన బలవంతుడే. మన కొరకు బలహీనుడిగా మారిపోయి మనకు బలాన్ని సిలువు శక్తిని ఇవ్వడానికి ఆయన సిలువును ఎక్కవలసి వచ్చింది. హల్లెలూయా. ఆ గెచ్చబడి తోటలు ఏసే ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు రానే వచ్చారు, ఏసారి పట్టుకోపోయా. ఇందులో పేదలు అనేటువంటి భక్తుడు అతను వరలో కదిలేసి ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాడిని సైనికుడు చెవి తగ్గ నరికాడట. ఎందుకోసం ఏసైని కాపాడుకోవడానికి? ఏసైనమాట పేతులు కత్తితో బతికేవాడు కత్తితో చేస్తాడు. నీవు కత్తి నీ వరలో పెట్టు, నన్ను నేను రక్షించుకోవాలని అనుకున్నావా? నేను ప్రార్థన చేస్తే తండ్రి 14 చతుష్టయముల సైన్యం నా కోసమైనా అనగా లక్షల వేల లక్షల సైన్యం అయినా ఆయన కోసం పంపిస్తాడట. హల్లెలూయా. దేవుని దగ్గర కోటాల కోట్ల సైన్యానికి అధిపతి తండ్రికి ఉన్న పేరు, సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడు అసమర్థుడై సిలువెక్కలా? దేవుడు అసమర్థుడై ఒంటి మీద కొరడబల కొట్టించుకోలా? ఆయన సమర్థుడే, సర్వసృష్టికి ఆధారభూతుడు ఆయన, సర్వ మానవ లోకానికి ఆయన ఆధారభూతుడు ఆయన. ఆయన ఊపిరంట ఈ సృష్టికి, ఆకాశానికి, అంతరిక్షానికి అందమిచ్చిందంట. ఈ భూమి మీద అందమేముంది? ఆకాశంలో ఉన్న అందాన్ని చూస్తే ఆ తారలో మినిమిన వెలిగే వెలుగు కాంతులు అని ఆ తారాలోకాన్ని చూసినటువంటి ఆ యొక్క ఆకాశ మహాకాశాలు అంత సౌందర్యాలు ఈ భూమి మీద మనం ఎక్కడ చూడగలం? ఆయన మాట పలికితే ఈ సృష్టికి రూపం వచ్చింది. ఆయన స్వహస్తాంత రూపం ఇచ్చిన దేవుడు నిలబడితే ఆయన శక్తిహీనుడు ఎట్లవుతాడు బిడ్డలారా? ఆయన అంత శక్తి కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. కనుక బిడ్డలారా, ఈరోజు ఉదయకాల వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్య ధ్యానం ఆమోస గ్రంథంలో ఒక మాట చదివాను. ఆ మాట చదువుతున్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని గొప్పతనం ఏంటో ఆమోస గ్రంథము కనుక 5వ అధ్యాయం చదివితే 7వ వచనం చూద్దాం చూడండి. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని జ్ఞానము పడవేయు వారులారా. ఒకసారి మీరు ఎలా ఎలా మారుతున్నారంట? న్యాయాన్ని అన్యాయంగా మార్చేవారు ఉన్నారంట, నీతిని జ్ఞానము పడగొట్టే వాళ్ళు ఉన్నారంట. అయితే మీరు అలాంటి వారు దేవుడు అంటే మీరు ఒకసారి వినండి. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. అల్లెలూయా. ఆ సప్త ఋషి, ఆ మృగశీర్ష నక్షత్రాలను చూడాలంటే మనము
కట్టికి కనబడమంట. వాటి వైభవం చాలా బాగుంటుందంట, అవి చాలా దూరంగా ఉన్నాయి మనకు కనబడమంటే. అయితే వాటిని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆ నక్షత్రమును సృజించిన వాడును, తర్వాత కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని చీకటి వలే మార్పు చేయువాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, రాత్రి చీకటిలాగా ఆయన మార్చగలడట. ఇంకా ఏమనుందంటే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరలపారి చేయవాడు ఆయనే. సముద్ర జలాన్ని పిలిస్తారంట, ఆ జలము భూమి మీదకి పరిగెత్తుకు వస్తుందట. అది ఆయన మాట వింటదట. హల్లెలూయా. పిల్లారి, ఈ మధ్య మరో పర్వాల ఆశ్రయ దేశంలో అడవులన్నీ కాలిపోయి దేశమంతా అక్కడ ఉన్న అడవులను తగలడిపోతే, ఆ దేశంలో చాలా మంది నాయకులు, ఇంజనీర్లు, అనేక మంది అధికారులు ఆ అడవులను మంటలార్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారమ్మా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అడవులను మంటల్ని ఆర్పలేకపోయారు. అయితే మోకరించి ప్రపంచమంతా ప్రార్థన చేసింది, ఆ దేశాన్ని కాపాడు ప్రభువాడు. ఎప్పుడైతే దేవుడు సందులో విజ్ఞాపన వెళ్ళినయో, ఆయన ఒక రాత్రి అంట విస్తారమైన వర్షం కురిపించాడట. ఆ వర్షం పడితేనే గాని, ఆ వీధులు నిండితేనే గాని, ఆ అరణ్యమంతా ఏరులు పారితేనే గాని, అక్కడ మండే మంటలు ఆగనే, అక్కడ అది ఎవరి వశంలో ఉన్నది, దేవుని వశంలో. హల్లెలూయా. మానవ జ్ఞానం ఏ పాటి అని చూపించడానికి, వాటిని ఆర్పడానికి ఆయన బలాన్ని ప్రవహింపజేసిన వాడు ఆయన. మానవ జ్ఞానం ఎంత పనికి వస్తుందండి, ఎన్ని విమానాలతో నీళ్లు పోసారో, ఎన్ని హెలికాప్టర్లు నీళ్లు పోసారో, ఎన్ని మందులు వాడారో, ఎన్ని వాడినా అడవిలో ఉన్న అగ్ని ఒక జాలిని కూడా ఆర్పలేకపోయారు. బిడ్డ దేవుడు వర్షం పంపించేవారు, ఆకాశమైన మాట విని ఆ మేఘాలు మబ్బులన్నీ కూడా నీరు తిని ఆ అరణ్యం మీద కుమ్మరించే వరకు కూడా మళ్ళీ ఆ అరణ్యం తగలబడుతూనే ఉన్నది. బిడ్డలారా, మరొకసారి సప్తరి నక్షత్రం సృజించిన వాడు, చీకటి ఉదయముగా మార్చువాడు, పగటి నీరు చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిస్తే భూమి మీద పారజేయవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. బలాద్ది బలాడ్డి మీదకి ఆయన నాశనం తెప్పించగా దుర్గములు పాడగను. హల్లెలూయా. బలాడ్యుల మీదగా నాశనం తెప్పించగలడట. బలాడ్యులు సైతము నేల కొరిగిపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆ దేవుడు అంత మహోన్నతుడు, అంత బలమైన దేవుడు, నీ కొరకు నా కొరకు ఈ లోకం అందరి కొరకు తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చి సాదాసేదా నీకులాగా నాకులాగా సంచరిస్తే పట్టుకుని సిలువు వేయించుకోవడానికైనా చేతగానుడా? ఆయన తగ్గించుకుని మన దగ్గరికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు కనుక, మనల్ని మన బంధకాలు విడిపించాలి గనుక ఆ మహామహిమోన్నతుడైన దేవుడు ఈ లోకానికి ఇవ్వచ్చాడు. అది నిజమా అంటే నిజమే. శిష్యులందరి దగ్గర సముద్రం మీద వాడలు వెళుతుంటే పడవలో తుఫాను రేగలేదు సముద్రం మీద, ఆ గల్లీస తుఫాను రేగితే ఆయన గద్దించగా సముద్రం నిమ్మలం అవ్వలేదా? భయంకరమైన ఆ తుఫాను గాలి నిశ్శబ్దం అవ్వలేదా? ఆయన మాట వినట్లేదా? రుజువులు ఉన్నాయి బిడ్డలారా. ఆయన అధికారం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు అయినప్పటికీ అధికారం లేని వాడికి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు గాయాలు కొట్టించుకున్న వాడు ఆయన. ఆయన శరీరాన్ని ఆహారముగా రక్తాన్ని పానముగా ఇచ్చిన మహాదేవుడు ఆయన. ఆయన మహిమని మనకిచ్చాడు బిడ్డ. ఈ రోజున నిర్లక్ష్యపూరితంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక ఏంటంటే, నేనేమాత్రం దేవుడిని నిర్లక్ష్యపరిచిన, ఏమాత్రం దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యపరిచిన, ఏ మాత్రం దేవుడి విరుద్ధమైన మనస్తత్వం కలిగి ఉన్న ఒక్కడే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్పే మాట. కనుక దేవుడి వాక్యం ఏం చెప్తుందండి, ఆయన బలాధిక్యము కలిగిన వాడు, రక్షణ మాత్రం ఆయన చేతుల్లో ఉంది, ఒక రాజ్యాన్ని కాపాడాలన్న ఆయన చేతుల్లో ఉంది, ఒక రాజు నిలబడాలన్న ఆయన చేతుల్లో ఉంది, ఒక కుటుంబం నిలబడాలన్న, ఒక వ్యక్తి నిలబడాలన్న, ఒక నాయకుడు నిలబడాలన్న, ఒక దేశానికి ప్రధానమంత్రి నిలబడాలన్న, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిలబడాలన్న, ఒక ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలన్న, ఒక వార్డుకి మెంబర్ అవ్వాలన్నా, ఒక ఇంటికి యజమాని అవ్వాలన్నా, ఒక బిడ్డకి తల్లి తండ్రి అవ్వాలన్నా, అన్ని దేవుని చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. అన్ని ఆయన బలముతోనే జరుగుతాయి తప్ప ఆయన బలాధిక్యత లేకుండా ఏమీ జరగవు. సమస్తమైన ఆధీనంలో ఉన్నది, సమస్తమైన లేకుండా ఏది జరగనే. కనుక బిడ్డలారా, ఆయన లేకుండా ఏమీ జరగలేదు. కనుక మనం ఆలకించినటువంటి మాట ప్రకారముగా భయం కలిగి జీవించడం మేలు. ప్రభు నిర్లక్ష్యపరిచి దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, ఆయన స్థలాన్ని నిర్లక్ష్యపరిచినటువంటి వారికి దేవుడు అంటాడు, నా సన్ని నిర్లక్ష్యపరిచి వారులారా, నా సన్ని మిమ్మల్ని బలులు తెమ్మని చెప్పిన వాడు పట్టుబడి, ఈ బలు నాకు అవసరం లే. నా సంధికి నిర్లక్ష్యం చేస్తూ నా సంధిని మీరు నిర్లక్ష్యమైనప్పుడు మీ బలులు నాకెందు? అక్కడ అంటాడు, మీ బలులు మీరు పట్టుకెళ్ళకుండా నాకు అవసరం లేదు. ఎవరు వచ్చిన నాకు దహన బలులు నైవేద్యములు అర్పించినను, నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలుగా మీరు అర్పించు కృప పశువులను చూడను, మీ పాడలతో నా ఎదురు తొలగనీయుడి, మీ స్వరమండలం నాకు మనసు లేదు. హల్లెలూయా. ఆయన లక్ష్య పెట్టినప్పుడు,
అందరి బలము కలిగిన వారు, అంతటి బలాధిక్యత కలిగిన దేవుడు ఈ లోకానికి బలం లేని వాడు వచ్చి మన కొరకు ఆయన జీవిస్తే మనుషులు కృవ్విపోయి తిరుడి ద్వారా, తాగుడి ద్వారా, బలమును సంతరించుకుంటు ద్వారా ఆ బలాధిక్యత కలిగినటువంటి దేవుడిని తృణీకరిస్తుంటే ఆయన ఏమంటాడంటే, మీ బలాన్ని చూసుకుని నా సన్నిధి తృణీకరించు వారులారా, మీ బలులు నాకెందుకు మీ దగ్గర పెట్టుకోవడానికి అవసరంలే, మీ బలులు నాకేలా, మీ పాటల ద్వారా నాకెందుకు, దేవుడు బైబిల్ లేనప్పుడు, దేవుడు అంటే భక్తి లేనప్పుడు, దేవుని సన్నిధి బైబిల్ లేనప్పుడు, దేవుడు అంటే ఆసక్తి లేనప్పుడు నీవు ఇచ్చే బలు లేకానికి అవసరం లేదు, నీ దగ్గర పెట్టుకోవచ్చు అని కోరేది అది. నీ బలు నాకు అవసరం లేదు, నీలో బైబిల్ కావాలి, నీలో దేవుడు అంటే వినయం కావాలి, నీవుడు దేవుడు అంటే ఆశ కావాలి. ఆ ఆశ నీకు దేవుడు అంటే లేనప్పుడు నీవు ఇచ్చే బలు ఆయన తింటాడేమి, వద్దు అంటున్నాడు. నా సంద పాటలు కూడా పాడద్దు మీరు అంటున్నాడు. కనుక బిడ్డలారా శ్రద్ధ కలిగి ఉండి శ్రద్ధగా ఆయన వెంబడిస్తే రక్షణ దేవుని ఆధీనంలో ఉంది కనుక ఆ దేవుని ఆధీనంలో రక్షణ మనం అనుభవించాలని ఖచ్చితంగా ఆ నిబంధన మనం చూడవలసిందే, ఆ బలాన్ని మనం అనుభవించవలసిందే. ఆయన శిల్వ శక్తిని ఆశ్రయించిన వారికి బలము, ఆయన శిల్వ శక్తిని కాకుండా తమ జ్ఞానాన్ని తమ బలాన్ని ఆశ్రయించిన వారు ఈ రోజు బలవంతులుగా కనబడతారేమో కానీ ఖచ్చితంగా బలాన్ని ఉడికిపోయిన రోజు ఒకరు వస్తుంది, ఆ రోజున దేవుడు చూసే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు రాక మునిపే, దుర్దినం రాక మునిపే, ఈ దినంలో సంతోషం లేదని చెప్పక మునిపే, నీ అంధకారం నీ పాదముల రాయి తగలక మునిపే, ఏ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, హల్లెలూయా. అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది, నీ జీవితానికి భరోసా కలుగుతుంది, నీ కుటుంబానికి విడుదల కలుగుతుంది, నీ పట్టణానికి నీ ప్రాంతానికి రక్షణ దేవుడు ఇస్తాడు. నీవు ఆయన ఆసక్తి కలిగి ఉంటే మంచిది. దేవుని శిలువ దారి బలమును వద్దనుకుంటే అది ఎక్కడ తీసుకెళ్తుందో వాక్యం నీతో చెబుతుంది, నిచ్చిన అడగమే గాని మనకు అవకాశం లేనే, జీవమే గాని దేవుని మార్గములు, మరణం ఎక్కడ లేనే. కనుక ఏం కోరుకుంటామో నీ ఇష్టం, ఆయన ఆశ్రయించే వాజ్యము ఆయన కాదన్నావు, కానీ ఆ యొక్క మరణం అనేది ఆ త్రోవలు పొంచి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహావీరుడ, మహాపరిశుద్ధుడను మా పనులకు తండ్రి, నీ పరిశుద్ధ గణనాన్ని బట్టి నిశ్చిస్తున్నాం. ఈ రోజు మీరు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి నీకు, ఈ రోజు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువ ఈ సమయాన్ని బట్టి కూడా నీకు వాక్యం నీకు మాట్లాడేవాడు, నడిపించేవాడు నీవు, దీవించేవాడు నీవు, భద్రపరిచే దేవుడు నీవే, నీ వాక్యం నీ ఆత్మ ఎవరిషేపు నుంచి దీవించి ఆశ్రయించి మీరు ఇచ్చిన వాక్యం అయ్యా, మీరు చూపిస్తున్న మీరు చేస్తున్న ఏ వాక్యం దర్శించారు.